చంద్రబాబే మళ్లీ సీఎం అని తేల్చి చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు సర్వే మే పంతొమ్మిదవ తేదీతో ఎన్నికలు ముగుస్తాయి ఏడు దశల ఎన్నికలు పూర్తవుతాయి కాబట్టి ఆ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ ను ఆయా సంస్థలు రిలీజ్ చేస్తాయి కొన్ని సంస్థలు వెలువరించే పోల్స్ ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటాయి అందుకే ఆయా సంస్థలు రిలీజ్ చేసే ఎగ్జిట్ ఫలితాల కోసం అన్ని పార్టీలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇంకా వెలువడకపోయినా ఓ సర్వే ప్రకారం ఫలితాలు బాబుకు అనుకూలంగా వస్తాయని వచ్చిందట రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు సర్వే తెలుగుదేశం పార్టీ నూట ముప్పై స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకే బాబు గారు చాలా ధీమాగా ఉన్నారని తప్పకుండా తమదే విజయమని నాయకులు కార్యకర్తలతో చెప్తూ వారికి భరోసా ఇస్తున్నారు ఐదు స్థానాల్లో పోటాపోటీ ఉంటుంది గానీ మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు ఒకవేళ ఈ ప్రొఫెసర్ చెప్పింది నిజమే అయితే వైకాపా పరిస్థితి ఏంటి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసుతో జగన్ పనిచేశారు జనాల్లో తిరిగారు ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నారు ఎన్నో హామీలు ఇచ్చారు ఇన్ని చేసినా ప్రజలు జగన్ ను ప్రతిపక్షంలోనే ఉండమని ఆదేశిస్తున్నారా ఇదే జరిగితే జగన్ మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే ప్రొఫెసర్ చెప్పిన సర్వే జోస్యం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే మే ఇరవై మూడు వరకు ఆగాల్సిందే ఈలోగా మే పంతొమ్మిదిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ అవుతాయి కాబట్టి అప్పటి వరకైనా వెయిట్ చేయడం మంచిది ఫర్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి